अल्पपीडन प्रभावंतो एपीलोनी दक्षिण कोस्ता अतलाकुतलमैंदी चित्तूरु नेल्लूरु जिल्लालो एडतेरिपि लेकुंडा कुरुस्तुन्न वानलतो चेरुवुलु काल्वलु नदुलु उप्पोंगुतू उन्नायि वेलादि एकराल्लो पंट नीळ्ळल्लो नानुतू उंदी जनजीवनं अस्तव्यस्तमैंदी मरोक 48 गंटल पाटु वर्षालु पडतायन्न वातावरण शाख हेच्चरिकलतो दक्षिण कोस्ता जिल्लालो प्रजलु वणिकिपोतू उन्नारु चित्तूरु जिल्लालो 15 एळ्ळल्लोने रिकार्डु स्थायि वर्षालु कुरुस्तू उन्नायि स्वर्णमुखी गार्गेय बहुदा कालंगी नदुलु पोंगि पोर्लुतो उन्नायि पिच्चाटूर्लो सिद्धिराजुल कंड्रिग वद्द वरद नीरु भारीगा चेरडंतो पलु ग्रामालकु राकपोकलन्नी निलिचिपोयायि स्वर्णमुखी नदिलो वर्षपु नीरु उद्रुतंगा प्रवहिस्तु उंडडंतो कल्याणी ड्याम को भारीगा वरद नीरु चेरुतो उंदे सत्यवेडु श्रीकाळहस्ति नगरी चंद्रगिरी नियोजकवर्गाल्लोनी पलु ग्रामालु जल दिग्बंधनलो चिक्कुकुन्नायि एगुवपुडी जयलक्ष्मीपुरं काळंगी अंदरं ग्रामालकु राकपोकलु स्तंभिंचिपोयायि काळंगी जलाशयानिकि भारीगा वरद नीरु वच्चि चेरुतो उंदे जिल्लालो ग्रामीण प्रांतालकु 50 बस्सु सर्वीसुल्नि निलिपिवेशारु जिल्ला व्याप्तंगा अन्नी पाठशालालकु सेलवुल्नि प्रकटिंचारु तिरुमललो कुरुस्तुन्न भारी वर्षंतो यात्रिकुलु इब्बंदुलु पड़ुतू उन्नारु सीएम चंद्रबाबु तिरुपति पर्यटन रद्दैंदि सत्यवेडु मंडलं राजुल कंड्रिग वद्द वागुलो कोट्टुकुपोयिन नलुगुरु ग्रामस्तुलनु एर्पेडु मंडलं गोविंदवरं वद्द वागुलो इरुक्कुन्न इद्दर्नि एनडीआरएफ बृंदालु कापाडायि సహాయక చర్యల కోసం రేణుగుంట విమానాశ్రయం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేశారు ఇక నెల్లూరు జిల్లా తడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి లింగ సముద్రంలో 11 సెంటీమీటర్లు ఒక వల్లేటివారంలో 10 पीसीपल्ली कंदुकूरु पोन्नुलूरु बुड्लूरु पामूरु ओंगोलु मंडलाल्लो 7 सेंटीमीटर्ल वर्षपातं नमोदैंदी वलेटिवारिपालं वद्द तुमुलेरु वागु उद्रुतंगा प्रवहिस्तू उंडडंतो पलु ग्रामालकु राकपोकलन्नी स्तंभिंचिपोयायि राळ్లపాడు జలాశయానికి 11,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది 5 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతూ ఉన్నారు పెదవ పవని వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహం పెరగడంతోటి రోడ్డుపైకి ఈ నీరు వచ్చి చేరింది ఒంగోలు అద్దెంకి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి బంగాళాఖాతంలో తమిళనాడు తీరం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతూ ఉంది అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది దీని ప్రభావంతో తమిళనాడుపై ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు చెన్నైలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ద్రోణి స్థిరంగా కొనసాగుతూ ఉన్నందున ఇవాళ కూడా అదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలపైన ఉంటుందని అధికారులు తెలిపారు రైట్ ఒంగోలు నుంచి పూర్తి డీటెయల్స్ అందించేందుకు వెంకటరావు మనకు సిద్ధంగా ఉన్నారు వెంకటరావు చెప్పండి అక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పరిస్థితులు వివరించండి మొదట ప్రకాశం జిల్లాలో అల్పపీడన ప్రభావంతో అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నాయి అదే విధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మండలాల్లో అయితే అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం నమోదవుతోంది ఎడతెరిపి లేకుండా సముద్ర తీర ప్రాంత గ్రామాలన్నిట్లో కూడా రాత్రి నుంచి వర్షం కురుస్తుంది అదే విధంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లింగ సముద్రం వద్ద ఉన్న రాళ్ళపాడు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చేస్తుంది దీంతో ప్రాజెక్టు నీటి మాటం 20 అడుగులు చేరుకుంది అయితే ప్రాజెక్టు నీటి మాటం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు కూడా నీటికి వరద నీటి అందరూ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు 3,000
500 క్యూసెక్కులకు పైగా నీటిని కిందకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని హెచ్చరించారు. అదేవిధంగా ఆ గుడ్లూరు వద్ద రాళ్ల వాగు పొంగి ప్రవహిస్తా ఉంది. దీంతో కావలి ప్రకాశం జిల్లాలకు మధ్య కొద్దిగా సంబంధాలు తెగిపోయి అదేవిధంగా పలు గ్రామాలు కూడా అక్కడ నీట మునిగాయి. అదేవిధంగా కందుకూరు డివిజన్ లో చాలా వరకు కూడా నెల్లూరు ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో చాలా గ్రామాల్లో కూడా రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు నమోదవుతాయని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాలు తాకిడికి కూడా జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పని తీర ప్రాంత వాసులను కూడా హెచ్చరికలు జారీ చేశారు మమత. అయితే ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది? ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఎత్తైన ప్రదేశాలకు తరలించడం జరిగిందా? అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? కందుకూరు డివిజన్ లో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కందుకూరు డివిజన్ లో చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను కూడా వేటకెళ్లొద్దని చెప్పిన హెచ్చరికలు జారీ చేశారు. అయితే తీర ప్రాంతంలో సముద్ర అలలు అలపిన ప్రభావంతో సముద్రం అల్లకల్లంగా మారింది. సముద్ర అలలు కూడా భారీగా ఎగసిపట్టడంతో సముద్రానికి దగ్గరగా ఉన్న మత్స్యకారులను కూడా తుఫాన్ షెల్టర్లకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే రాత్రి నుంచి ప్రకాశం జిల్లాలో అలపీడన ప్రభావం అర్ధరాత్రి నుంచి కనిపిస్తా ఉంది. తీర ప్రాంత గ్రామాల్లో ప్రధానంగా భారీగా వర్షపాతం నమోదవడంతో అధికారులు ఒంగోలులోని కంట్రోల్ రూమ్ లో ఒంగోలులోని కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 1077 ఫోన్ నంబర్ ను కూడా సంప్రదించాలని చెప్పని అధికారులు సూచిస్తున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.